నమస్తే, నేను బాలు. వెల్కమ్ టు సత్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కందుకూరు పరిధిలో వృద్ధురాళ్లను హత్య చేసిన కేసులలో నిందితుడి అరెస్ట్. 19 సవర్ల బంగారు ఆభరణాలు స్వాధీనం. కనుల పండుగగా రాష్ట్ర మంత్రి సిద్ధారాఘవరావు నివాసం వద్ద అయ్యప్ప స్వామి పడిపూజ, అలరించిన భక్తిగీతాలు. జనసేనానిపై వైకాపా ప్రశ్నల దాడి, ఆయన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని ఎద్దేవా. కందుకూరు పరిధిలో 3 వృద్ధురాళ్ల హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 19 సవర్ల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ భూసారపు సత్యయేసుబాబు మీడియాతో వెల్లడించిన వివరాల మేరకు కందుకూరు పట్టణంలో 11 నవంబర్ 1970 70 సంవత్సరాల వయసు గల సోమేపల్లి లక్ష్మీదేవిని హత్య చేసిన నిందితుడు బంగారు ఆభరణాలు అపహరించుకు వెళ్ళాడు. ఈ కేసు విచారణ చేపట్టిన పోలీసులకు దిగ్భ్రాంతికరమైన విషయాలు తెలిసాయి. కందుకూరు నియోజకవర్గం ఒలేటివారిపాలెం మండలం నల్దలపూరుకు చెందిన దామా వెంకట్రావు ఈ హత్య చేసినట్టు నిర్ధారించుకున్న కందుకూరు డీఎస్పీ కె ప్రకాశరావు, సిఐ కె నరసింహారావు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా మరో 2 హత్య కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది సెప్టెంబర్లో కందుకూరు సింహాద్రిపురంలో ఒంటరిగా నివసిస్తున్న 80 ఏళ్ల వయసు గల కొల్లా నారాయణమ్మను హత్య చేసి బంగారు గొలుసు, 2 గాజులు అపహరించాడని తెలిసింది. అదేవిధంగా 6 ఏళ్ల క్రిందట 60 సంవత్సరాల వయసు గల కంచెల లక్ష్మమ్మను సైతం పొలాల్లో హత్య చేసి బంగారు ఆభరణాలు అపహరించినట్లు నిందితుడు పోలీసు విచారణలో వెల్లడించాడు. 10 ఎకరాల పొలం ఉన్న నిందితుడు దామా వెంకట్రావు వ్యసాలకు లోనవటం, ఇల్లు కట్టడం చేసి అప్పులు చేశాడు. 8 ఎకరాల పొలం అమ్మినా ఇంకా అప్పులు ఉండటంతో క్రూరమైన ఈ మార్గం ఎంచుకొని చివరికి జైలు పాలయ్యాడు. కందుకూరు డీఎస్పీ కె ప్రకాశరావు, సిఐ కె నరసింహారావులతో పాటు సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు. గత నెల కందుకూరు పట్టణంలో 11 నవంబర్ ఒక వృద్ధ మహిళ బై నేమ్ సోమేపల్లి లక్ష్మమ్మ, ఆమె మర్డర్ ఫర్ గెయిన్కి గురైంది. చనిపోయిన తర్వాత ఒంటి మీద ఉన్న బంగారాన్ని కూడా దోచుకున్నారు. అయితే ఇనీషియల్గా దీన్ని ఎవరు చేశారో మనకి తెలియలేదు. కాకపోతే మనకి లభించిన ఆధారాలను బట్టి కొంచెం ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళిన తర్వాత, ఆ క్రైమ్ ప్యాటర్న్ అంతా స్టడీ చేసిన తర్వాత మనము ఒక సస్పెక్ట్ని, ఈ దామా వెంకట్రావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత అతన్ని విచారణ చేశాము. చేసిన తర్వాత అతను ఆ యొక్క అఫెన్స్ని ఒప్పుకున్నాడు. ఈ అఫెన్స్ సుమారు ఈవినింగ్ 7:30 నుంచి 8 మధ్యలో జరగడం వల్ల దీని మీద మనకి రకరకాలైనటువంటి వెర్షన్స్ వచ్చినాయి మొదట్లో. ఆ తర్వాత ఈ ముద్ద ఎవరైతే ఉన్నాడో ఇతను ఆ మృతురాలకి బంధుత్వం కాకపోయినా పరిచయం ఉన్న వ్యక్తిగా నిర్ధారించడం జరిగింది. ఆమె బంధువుల సమీప బంధువులకి ఇతను వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క పరిచయాన్ని అదులుగా తీసుకుని ఈవినింగ్ టైం సుమారు 7:30 టైంలో ఆమె ఇంటికి వెళ్ళి, ఆమె ఇంట్లో ఒంటరిగా నివసిస్తూ ఉంది, ఆమె ఇంటికి వెళ్ళి ఆమె ఇంట్లో ఆమెతో పలకరించడం జరిగింది. ఆ తర్వాత తెలిసినవాడు కాబట్టి అతనికి టీ తీసుకురావడానికి అని చెప్పి ఆమె కిచెన్కి వెళ్ళే టైంలో వెనక నుంచి వెళ్ళి గొంతు నులిమి గొంతు మీద కత్తితో ఘాట్ చేసి ఆమెని చంపేసి ఆమె దగ్గర ఉన్న బంగారాన్ని అంతా కూడా అపహరించాడు. సబ్సిక్వెంట్గా మనకి ఇదే రకమైన డెత్ ఒకటి సెప్టెంబర్లో జరిగిందని చెప్పి మనకి నోటీసులోకి రావడం జరిగింది, ముఖ్యంగా న్యూస్ పేపర్స్ ద్వారా. ఆ యొక్క క్రైమ్ని కూడా స్టడీ చేసి దాన్ని కూడా అదే ప్యాటర్న్లో అదే టైమింగ్లో అదే విధంగా జరిగింది కాబట్టి దాన్ని కూడా మనము విచారణ టైంలో విచారించిన తర్వాత దాన్ని కూడా ముద్దాయి అంగీకరించడం జరిగింది. అది కూడా ఇందులో బాధితురాలు చూసినట్టయితే ఈమె పేరు కొల్లా నారాయణమ్మ, ఈమె కూడా దూరపు బంధువు ఇతనికి. ఇదే విధంగా అతన్ని ఇంకా తరువుగా ఇంట్రాగేషన్ చేసిన తర్వాత 2011 సుమారు 6 ఏళ్ల క్రితం తన సొంత గ్రామానికి చెందిన కంచెర్ల లక్ష్మమ్మ, ఆమె వయసు కూడా అప్పటికి 70 ఏళ్ళు, ఆమెను కూడా ఇదే రకంగా ఇతను చంపినట్టు, పొలానికి వెళ్ళిన తర్వాత పొలంలో చంపినట్టు, చంపేసి బంగారం అంతా తీసుకుని అక్కడ బావిలో పాడేసినట్టు అంగీకరించడం జరిగింది. ఈ 3 ఆఫీన్స్లో ఉన్న సారూప్యాలు ఏంటంటే 3 కూడా ఒంటరిగా నివసిస్తున్న వృద్ధ మహిళలు. ఆఫీన్స్ అనేది
రీసెంట్గా జరిగిన రెండు ఆఫీన్స్లో కూడా ఇంట్లో ఈవినింగ్ టైము 7:30 to 8 మధ్యలో చేయడం జరిగింది. సో ఇతనికి నేపథ్యం చూసుకుంటే ఉన్న వ్యవసాయ భూమిని అంతా కూడా అమ్మేసుకుని తాగుడికి బానిసై తన యొక్క అప్పులు పాలైపోవడం వల్ల ఈ యొక్క మనీ అనే డిస్పరేట్ నీడ్తో ఉన్నాడు. దాని గురించి 2011 జరిగిన ఇన్సిడెంట్ రిపోర్ట్ కాలేదు, 2017 సెప్టెంబర్ 5 జరిగిన ఇన్సిడెంట్ కూడా రిపోర్ట్ కాలేదు. దాంతో ఇతని యొక్క క్రైమ్ మెంటాలిటీ అనేది ఎంబోల్డెన్ అయిపోయింది. ఇంకా బలం పెరిగింది, మనల్ని ఎవరు గుర్తించలేరు అనే యొక్క ధీమా పెరిగింది. దాంతో ఈ 3 కూడా చేశాడు. అయితే 3 చేసిన తర్వాత మనకి రిపోర్ట్ మన దృష్టిలోకి వచ్చిన తర్వాత మనం దీన్ని డిటెక్ట్ చేయడం జరిగింది. ఇందులో సుమారు 19 బంగారం మనం రికవర్ చేయడం జరిగింది 3 సంబంధించి. అయితే ఇందులో విచిత్రం ఏంటంటే, సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్స్ మనకి ఇంట్రాగేషన్లో ఎలిసిట్ అయింది ఏంటంటే, ఇతను ఆల్రెడీ 3 ఉన్నాడు కాబట్టి ఫ్యూచర్లో కూడా ఇంకొక 2-3 టార్గెట్స్ని ఎవరైతే రిలేషన్ ఉండి కొంత పరిచయం ఉండి ఒంటరిగా ఇంట్లో ఉంటారో అటువంటి టార్గెట్స్ని 2-3 వృద్ధ మహిళల్ని ఆల్రెడీ అతను లిస్ట్ అవుట్ చేసుకుని రెక్కి అది చేసుకుని రెడీగా పెట్టుకుని ఉన్నాడు. 3 కనుక రిపోర్ట్ కాకుండా ఉంటే ఖచ్చితంగా వారిద్దరిని కూడా వచ్చే రోజుల్లో మర్డర్ ఫర్ గెయిన్కి గురయ్యేవారు అనమాట. సో ఈ యొక్క డీటెయిల్స్ అన్ని దృష్టిలో పెట్టుకుని మీ ద్వారా పబ్లిక్ని అభ్యర్థించేది ఏదంటే, ఏదైనా క్రైమ్ ఉన్నప్పుడు దాన్ని ఇమీడియట్గా కనుక రిపోర్ట్ చేసినట్టయితే, అనుమానం ఉన్నా సరే రిపోర్ట్ చేసినట్టయితే అఫెన్స్ అనేది ఫర్దరెన్స్ ఆఫ్ అఫెన్స్ లేకుండా అక్కడితో కట్టేలు అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ కేసులో ముందు ఎటువంటి క్లూస్ ఆధారాలు లేకపోయినా మన కందుకూరు DSP గారు ప్రకాశ్రావు గారు, కందుకూరు ఇన్స్పెక్టర్ నరసింహారావు గారు, వారి యొక్క సిబ్బంది, మన IT కోర్టు వారు, అలాగే మీడియా మిత్రులు చాలా ఇచ్చిన సహకారంతో ఈ కేసుని మంచి కన్క్లూజన్కి తీసుకొచ్చారు. వారికి కూడా డిపార్ట్మెంట్ ఉంది అందరికీ, ఆయన కూడా మళ్ళీ మీకు ఇక్కడ తీసుకొచ్చాము. బట్ ఎనీహౌ థ్యాంక్ యూ ఫర్ కవరింగ్ అవర్ దిస్ థింగ్. పవర్ ల్యాప్ చేసుండే వాళ్ళం కాదు, రికార్డ్ జనసేనాని పవన్ కళ్యాణ్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శల దాడికి దిగింది. పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించటం మానేసి ప్రతిపక్షాన్ని చిన్నచూపు చూడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని ఆ పార్టీ నాయకులు అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ రాష్ట్ర పర్యటనలో చేసిన ప్రసంగాలపై పలు ప్రశ్నలు సంధించారు. నగర పార్టీ అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, వివిధ అనుబంధ సంఘాల ప్రతినిధులు కఠారి శంకర్, ఓబుల్రెడ్డి, గంగాడ సుజాత, అంజిరెడ్డి, మీరావళి, అన్నం వెంకటరామిరెడ్డి, అశోక్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, బడుగు ఇందిర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రధానంగా మీ ముందుకు రావడానికి కారణం, గత 4 రాష్ట్ర పర్యటనలో భాగంగా నిన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత ఒంగోలు రావడం జరిగింది. అందులో భాగంగా తను మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మానివేసి ప్రతిపక్షాల యొక్క చిత్తశుద్ధిని ప్రశ్నించడం అనేది మాకైతే చాలా ఆశ్చర్యకరమైన విషయంగా తెలుస్తుంది. మేము పవన్ కళ్యాణ్ గారిని ఒకటి అడుగుతున్నాం, మేము మీలాగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు 600 ఒక రోడ్డు మీదకో ఒక వేదిక మీదకో తీసుకొచ్చి పరామర్శించినట్టయితే ఈ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేదా? ఈ కేసులన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టేవాళ్ళ. ఆ విధంగా చేసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు 2010 సెంట్రల్ మినిస్టర్ అయ్యేవాళ్ళు, 2014 చీఫ్ మినిస్టర్ అయ్యేవాళ్ళు. ఇది చరిత్ర. ఈ చరిత్ర మీకు తెలియదు కాదు. నిన్న అకౌంటబిలిటీ కోషెంట్ అని మాట్లాడుతున్నారు. ఇది కోషెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి కోషెంట్ నిష్పత్తి ఏంటంటే ప్రజల పట్ల, ప్రజా అవగాహన పట్ల, ప్రజా సమస్యల పట్ల తనకున్న అంకిత భావం ఆంధ్రుల సాంప్రదాయం సంస్కృతి కాదు. అందరినీ ఒక దగ్గర పిలిచి పరామర్శించడం అనేది అని పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ అభిమాన సంఘాలని, వాళ్ళ కార్యకర్తల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాం. మీరు ప్రతిపక్షంగా వచ్చారా, అధికార పక్షానికి అనుబంధ సంఘంగా వచ్చారా?
అసలు మీరు ప్రతిపక్షంలో ఉన్నారా, అధికార పక్షానికి సపోర్ట్ చేసిన వాళ్ళుగా ఉన్నారా? ఏమంటున్నాడు, నేను ప్రశ్నించిన అధికార పక్షాన్ని నేను ప్రశ్నించను, అధికార పక్షాన్ని నేను ఇబ్బంది పెట్టను అనని ప్రతిపక్ష పార్టీ మీద విమర్శలు చేస్తా అవగాహన రాహిత్యంతో ప్రజా సమస్యల మీద నిరంతరం ప్రజల్లోకి వచ్చి పోరాడే యోధుడిని నువ్వు మర్చిపోయి నెలనాడు పడవ ప్రమాదంలో చనిపోతే వాళ్ళందరికీ ఓదార్పు వేద్దని పెట్టి ఒంగోలు వచ్చి ఆ ఒంగోలులో వాళ్ళ ఇల్లు నాలుగు ఇల్లు ఉండే నాలుగు ఇల్లు తిరగడానికి నీకు ఓపిక లేక ఒక బలమైన ప్రతిపక్ష నాయకుడు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడారు. అదేవిధంగా ప్రత్యేక హోదా మీద అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితే ఫీజు రీఎంబర్స్ అయితే ఎన్నో ధర్నాలు మరి బంద్లు చేశారు. మరి ఇవన్నీ మీరు ఎక్కడ ఫాలో అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇప్పటికీ మిత్రపక్షంగా ఉన్న బీజేపీ కూడా టీడీపీని కొన్ని విషయాల్లో విమర్శిస్తుంది. మరి మీరెందుకు టీడీపీని అంత సపోర్టుగా మాట్లాడుతున్నారు? దీని వెనక మీరు ఏమన్నా ప్యాకేజీకి లోనై ఉన్నారనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తుంటే మీ ఫ్యాన్సే చాలా చాలా మంది మాట్లాడుతున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు సుడిగాలి పర్యటనలు చేస్తూ ఈ సందర్భంగా ఒంగోలు కూడా రావడం జరిగింది. మరి ఒంగోలు వచ్చినప్పుడు ఒంగోలులో 23 మంది పడవ ప్రయాణంలో చనిపోతే దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మరిగినట్లుగా చనిపోయి దాదాపుగా 4 రోజులైతే ఈరోజు రావడం అనేది చాలా ఆశాస్పదం. ఒకవేళ వచ్చినా వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించినట్లయితే బాగుండేది. అది చేయకుండా అందరిని ఒక చోటకి రమ్మని చెప్పేసి పరామర్శించడం కూడా చాలా బాధాకరం. ఈ విషయాన్ని కూడా ఈ విషయం గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు. రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు నివాసం వద్ద కన్నుల పండుగగా అయ్యప్ప స్వామి పడి పూజ జరిగింది. సిద్ధా దంపతుల ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర అటవీ మరియు శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు నివాసం వద్ద పూజా ప్రాంగణాన్ని అరటి బోదెలు, పూలు, పండ్లతో సుందరంగా తీర్చిదిద్దారు. భజన బృందం ఆలపించిన అయ్యప్ప భక్తి గీతాలతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది. అనంతరం మాలాధరులకు భిక్ష ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సిద్ధా సుధీర్ కుమార్ దంపతులు పాల్గొన్నారు. పొద్దున్నీ ఆ బాలమణికంఠుడు విల్లాలి వీరుడు వీరమణికంఠుడు కైలాసములో పార్వతీదేవి దగ్గర లేదమ్మా కారవాలేదు మరి తిరుమల మొత్తం కూడా వెతుతా ఉన్నది మన అమ్మ పార్వతీ Thank you.
స్వాములు చక్కగా భజన చేస్తా ఉంటే ఆ భజన ఆటాడుకుంటూ అమాచ్యులు పెద్దలు పేదల బాలిని పెట్టింది మరి వాళ్ళ సత్తానైనటువంటి ఆరాధ్య వాళ్ళ బావులు ఇస్తారు వాటినే వాళ్ళ ఇల్లుడు గారైనటువంటి ఫణికుమార్ గారు మరియు కుమార్తె సునీత గారు వారి సంతానమైనటువంటి వారికి ఏ భాష్యం వసగాల్సిందిగా కోరుకుంటూ అందరూ ఒక్కసారి ప్రతి ఒక్క స్వామి రెండు చదువు పైకి వారు ఆశీర్వదిస్తూ జై బరావు పాండరంగ స్వామి వారికి ఎదుటివారి మనోభావాలు దెబ్బతినకుండా మంచి పనులు చేస్తూ మానవతను చాటుకోవాలని ఏఎంసీ చైర్మన్ సింగరాజు రాంబాబు అన్నారు. మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా జరిగిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణసాయి గ్రానైట్స్ చైర్మన్ సిద్ధ వెంకటేశ్వరరావు, పట్టణాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి నాయకులు అయ్యూబ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు పివి కృష్ణారెడ్డి, డాక్టర్ సెల్ నాయకులు డాక్టర్ కొమ్ము నరసింహరావు, నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు చిన వెంకటేశ్వర్లు, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకారెడ్డి, టీడీపీ యూత్ నగర అధ్యక్షులు కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. సంఘం అధ్యక్షులు ఖలీఫతుల్లా, ఆఫీస్ సెక్రటరీ పఠాన్ సాహెబ్ ఖాన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వైద్య రంగంలో సేవలు అందిస్తున్న డాక్టర్ చాపల వంశీకృష్ణ, విద్యారంగంలో సేవలు అందిస్తున్న బ్రిలియంట్ కంప్యూటర్ ఎండి న్యాయమూర్తులను ఘనంగా సత్కరించారు. పట్ల అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ సీతారామ గారు కూడా, ఆయన కూడా వాళ్ళ పిల్లల ముగ్గురు మరి ఆ కుటుంబం నుంచి మనకి ఒక మినిస్టర్ గారు ఉన్నారు. ఆయన మన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫున వారికి ఘనంగా ఈరోజు వాళ్ళు చేసిన విశిష్ట సేవలను గుర్తించి మన సన్మానం చేసుకోవడం మన అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఈయనమే రాబోయే రోజుల్లో మనం అందరం మరి ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఇంత స్థాయికి ఎదగడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాము. మరి ఈరోజు ప్రపంచంలో అనేక సంఘటనలు జరిగినప్పటికీ మన భారతదేశం ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలో ఉన్నాయి. ఎందుకంటే మనకు నిజమైన గౌరవం ఉంది, మన భారతీయత ఉంది. మానవ హక్కు లేదు, చట్ట ప్రకారం ప్రియతనైతే ఆ మానవ హక్కుని ఎట్టి పరిస్థితిలో కాపాడి. ఎందుకంటే యాదృచ్ఛికంగాను ఆవేశపూర్తిగాను పాండిస్తున్నాను మనకి కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. అది ఎవరైనప్పటికీ, ఏ కులమైనప్పటికీ, ఏ మతమైనప్పటికీ, ఏ సామాజికమైనప్పటికీ కూడా ఆ జరిగిన ఇన్సిడెంట్స్లో ఎదుటి వారు చేసిన తప్పుని మనం యువతను ఎత్తి చూపడం కంటే అతను ఏ సందర్భంలో చేశాడు అతను సమాజంలో ఎక్కువ మంది జనానికి ఈ హక్కుల గురించి తెలియదు. అవి మనం తెలియజెప్పాల్సిన అవసరం ఇటువంటి సందర్భాల్లో ఉంది. మన మిత్రులు కలిపిస్తున్న భాష జిల్లా అధ్యక్షులు కూడా నిర్మించారు. మన జిల్లాలో సామాజిక ప్రజానికి ఎన్నో అన్యాయాలకి పోలీసు శిక్షలో కానీ అధికారులు కానీ రకరకాల సమస్యల్లో బాధపడే జనం ఇబ్బందులు పడే వాళ్ళకి మీకు న్యాయం జరిగినప్పుడు మానవ హక్కుల వేదిక నివేదించిన విధంగా ఏ విధంగా
తోటి స్నేహితుడికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎంక్వైరీ చేసుకుని ఏ విధంగా సవరణ చేసి ఆ చట్టాన్ని చేయడానికి మనం కూడా సవరణ చేయడానికి అవకాశం ఉంది. అలా చేసుకోవడానికి ఎందుకంటే కొన్ని జీవోస్ కూడా స్ట్రాంగ్ జీవోస్ వస్తున్నాయి గవర్నమెంట్లో. అలాంటి జీవోస్ని మనం ఐక్యంగా కూర్చొని ఒక ఎదుక మీద మాట్లాడుకుని దానికి సంబంధించిన మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా ఉంది దీన్ని ఎలా చేయాలని చెప్పిన ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే దాన్ని సవరణ చేస్తారు. నా చెల్లి వెనక్కి వస్తే కొంచెం వెనక్కి ఫ్యాన్ ఆఫ్ ఒక నిమిషం కవి సార్వభౌమునిగా పేరుంది జిల్లాతో ప్రగాఢ అనుబంధం కలిగిన శ్రీనాథుడి విగ్రహాన్ని పాకల గ్రామంలోని రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు పాకల గ్రూప్ టెంపుల్స్ కార్యనిర్వహణాధికారి పెంచెల వరప్రసాద్ తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లాలో నిర్వహించిన మెగా లోక్ అదాలత్కు విశేష స్పందన లభించిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజి ప్రియదర్శిని అన్నారు. కేసులు పరిష్కరించుకున్న కక్షిదారులను అభినందించారు. జిల్లా వ్యాప్తంగా జరిగిన మెగా లోక్ అదాలత్ల ద్వారా అన్ని న్యాయస్థానాలలో 2355 కేసులు పరిష్కారమైనట్లుగా తెలిపారు. వీటిలో 530 క్రిమినల్, 118 సివిల్, 1707 పిఎల్సీ కేసులు ఉన్నాయని అన్నారు. కేసుల పరిష్కారంలో చొరవచూపిన బార్ అసోసియేషన్ వారిని, న్యాయవాదులను, పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, కక్షిదారులను అభినందించారు. అయినా బత్తిని శాంతమ్మ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఒంగోలు మంగమూరు రోడ్లోని అంకమ్మ తల్లి రెసిడెన్సీ నందు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి మందులు ఉచితంగా అందజేశారు. అయినాబత్తిని శ్రీనివాసరావు, అయినాబత్తిని వెంకటకృష్ణారావుల ఆధ్వర్యంలో జరిగిన ఉచిత వైద్య శిబిరంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ కె సీతారామయ్య, డాక్టర్ కె చంద్రశేఖర్, డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి, డాక్టర్ కె రమాదేవి, డాక్టర్ కె ఫణి, డాక్టర్ నామినేని కిరణ్, డాక్టర్ డి వెంకటేశ్వర్లు, డాక్టర్ బాలాజీ నాయక్, డాక్టర్ చాపల వంశీకృష్ణ, డాక్టర్ ఎం శ్రీనివాసరావు, డాక్టర్ ఎన్ ఆంజనేయులు, డాక్టర్ సుధాకర్, డాక్టర్ మదన్, డాక్టర్ ఎన్ సునీత తదితరులు వైద్య పరీక్షలు చేశారు. అయినాబత్తిన నాగమణిదేవి, అయినాబత్తిన ఘనశ్యాం, సుబ్బారావు, రామారావు, వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, నరసింహరావు, హనుమంతరావు, రాఘవ, కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు అయినాబత్తిన శాంతమ్మ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం వారి కుమారులైనటువంటి కృష్ణ శ్రీను, అయినాబత్తిన కృష్ణ శ్రీను నిర్వహిస్తూ ఉన్నారు. అలానే ఫస్ట్ నుంచి మాకు వారితో సంబంధాలు ఉన్నాయి, అంటే చిన్నప్పటి నుంచి కూడా పరిచయాలు ఉన్నాయి, అనుబంధాలు ఉన్నాయి. కాబట్టి వారికి అడగంగానే మేము కూడా హాస్పిటల్ తరఫున మెడికల్ క్యాంపు నిర్వహించడానికి ఒప్పుకొని ఈరోజు అన్ని బ్రాంచ్లు, ప్రతి ఒక్క బ్రాంచ్ అందరు డాక్టర్లు తీసుకొచ్చి అందరూ ఉచితంగా వైద్యం నిర్వహించడం జరుగుతూ ఉంది. అలానే మందులు, దాంతోపాటు రక్త పరీక్ష, షుగర్ పరీక్ష ఇవన్నీ ఉచితంగా చేస్తూ ఉన్నాం. పేషెంట్స్ కూడా చాలామంది బాగా ఎక్కువగా వస్తూ ఉన్నారు. ఇది శ్రీను అయినాబత్తిన శ్రీనివాసరావు గారు కిట్టు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల, మా కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఉచిత మెగా క్యాంపు వారి తల్లి గారైనటువంటి అయినాబత్తిని శాంతమ్మ
యొక్క జ్ఞాపకార్థం జరిపించడం మా అందరికీ చాలా గర్వకారణంగా ఉంది. వాళ్ళకి మనందరం ఉచితంగా జరుగుతున్న ఈ వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో గత వారంగా అన్ని సంబంధించిన ఒంగోలు పట్టణంలో కాలనీలో కానీ మిగతా ఇతర ఆర్ఎంపీ డాక్టర్ల ద్వారా అయితే తెలియపరిచి వైద్యం ఈ రోజున ప్రతి ఒక్కరికి చాలా భారతీతం అయిపోయింది. దాని సందర్భంగా చేసుకొని ఉచిత వైద్య శిబిరం ఈ కుటుంబ సభ్యులందరూ మా కుటుంబ సభ్యులు ఏర్పాటు చేయడం వాళ్ళందరినీ అభినందిస్తున్నాం. ఈ శిబిరాన్ని ఉపయోగించుకోవటమే కాదు ప్రతి ఒక్కరికి ఒక 15 రోజులు సరిపడ మెడిసిన్ కూడా ఇవ్వడం జరిగింది. అందువల్ల ఇది కేవలం ఉచితంగా అందరికీ వైద్యం అందించాలనే భావంతో ఆ కుటుంబ సభ్యులు చేస్తున్నందుకు వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. మా తల్లిగారైన ఆయనాపతిని శాంతమ్మ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా అంకమ్మ తల్లి అపార్ట్మెంట్లో వైద్య శిబిరం ఏర్పాటు మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి 10-12 మంది ప్రముఖ ఒంగోలు ప్రముఖ డాక్టర్లని ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు పారామెడికల్ క్యాంపు, షుగర్ టెస్టులు ఇట్లాంటి మొత్తం సుమారుగా ఒక 50 మెంబర్స్ ఫ్రీగా క్యాంపు నిర్వహించి ఉచిత మందులు టానిక్లు అన్నీ కూడా రూపాయి ఖర్చు లేకుండా పేదలకు వైద్యం చేయడానికి మేము సంకల్పించామండి. వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన శ్రీనివాస్ గారికి, కృష్ణ గారికి మా జేపీ శాంతినికేతన్ స్కూల్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. మా స్కూల్ నుండి 25 మంది విద్యార్థులు, స్టాఫ్ అందరూ వచ్చి ఉన్నాము. మాకందరికీ ఉచితంగా చూడటమే కాకుండా మాకు సంబంధించినటువంటి మెడిసిన్స్ అన్నీ ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఈ శిబిరం నిర్వహిస్తున్న వారందరికీ కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. రాబోయే రోజుల్లో ప్రకాశం జిల్లా సాగర్ నీటిలో వాటా కోసం అన్ని పార్టీలను కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం మన జిల్లా నీటిని రాయలసీమకు ఉపయోగిస్తే చూస్తూ ఊరుకోమని అన్నారు. 2017-18 సంవత్సరంలో ప్రకాశంకు 5.21 టీఎంసీల నీటిని ఇచ్చి 100 టీఎంసీల నీటిని రాయలసీమకు సరఫరా చేశారని విమర్శించారు. జనవరి 8, 9, 10 తేదీలలో కనిగిరిలో జరిగే సిపిఎం 12వ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. దీనికి సంబంధించిన లోగోను ఆవిష్కరించారు. సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నగర కార్యదర్శి జీవి కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాగర్ జిల్లాలో ఈ సంవత్సరం నాగార్జున సాగర్లో 570 అడుగులకి నీరు చేరింది. వర్షపాతం ప్రకాశం జిల్లాలో అత్యంత తక్కువ ఈ సంవత్సరం. సాగర్ నికర జిల్లాల్లో ప్రకాశం జిల్లాకు రావాల్సినటువంటి వాటర్ 75 టీఎంసీలు. 75 టీఎంసీలకి గత 3 సంవత్సరాల్లో వచ్చినటువంటి నీటి సరఫరా పరిశీలన చేస్తే మన జిల్లా వాటాకు రావాల్సిన నీళ్లన్నీ ఆపి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు పంపిస్తున్నారు. రాయలసీమకేమో హక్కు లేదు. నాగార్జున సాగర్ జిల్లాల్లో రాయలసీమకి బేసిక్లో హక్కు లేదు. రాయలసీమలో రాజకీయంగా టీడీపీకి అనుకూలంగా ఈ కాలంలో జిల్లాలో కరువు ఒక పెద్ద సమస్యగా ముందుకు వచ్చింది. 3 సంవత్సరాలు అన్ని మండలాలు కరువును బారిన పడినాయి. కానీ కరువు సహాయ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం వైఫల్యం చెందుతాము. 2వది, సాగరు 2వ దశ పేరుతో ఇక్కడ ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసి తర్వాత వెలుగొండ ప్రాజెక్టు, సంగమేశ్వర, పడమట్టిపల్లి ఇటువంటి ప్రాజెక్టుల్ని ప్రభుత్వం చేపట్టింది. కానీ 8 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి ప్రాజెక్టులన్నీ నత్తనడకం సాగుతున్నాయి. వెలుగొండకి 1500 కోట్ల రూపాయలు ఏటా కేటాయిస్తే పూర్తి కడడానికి అవకాశం ఉంటుంది. పడమటిపల్లి రిజర్వాయర్ పరిస్థితి అదే, సంగమేశ్వర ప్రాజెక్టు అదే పరిస్థితి. అందువల్ల ఈ నెల 17వ తేదీన ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయ సమితి పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుగుతుందని ప్రిన్సిపల్ టి జయశ్రీ తెలిపారు. పూర్వ విద్యార్థులందరూ ఈ సమ్మేళనానికి విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. అలుపెరగని ఆదర్శ విప్లవ పోరాట యోధుడు మాదాల నారాయణస్వామి అని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు కొనియాడారు. మాజీ ఎంపీ మాదాల నారాయణస్వామి వర్ధంతి సభను సిబిఎన్ రీడింగ్ రూంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్ వేణుగోపాల్, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి కె నాంచార్లు, సాగర్, ఆర్ మోహన్, బి పద్మ, అరుణోదయ అంజయ్య తదితరులు పాల్గొన్నారు. పూజ పేట గత 3.5 సంవత్సరాల్లో మాట్లాడేవాళ్ళు ఉండకూడదు, వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు ఉండాలని వీల్లేదు. లింగాయతులు ఒకప్పుడు హిందూ ఇటువంటి ఘటనలు జరుపుతున్నారు, ఇటువంటి హింసాకాండ పాల్పడుతున్నారు.
వాళ్ళు గో మాంసం తింటున్నారనే పేరు మీద, వాళ్ళు గోవులను కబేళాకు కొట్టుకుపోతున్నారనే పేరు మీద, వాళ్ళ దగ్గర గో మాంసం ఉన్నదనే పేరు మీద గత 9 నెలల్లో 3 చంపేశారు. ఈ మొన్న చంపిన ఘటనతో 4 చంపేశారు. ఇది ఒక విడి ఘటన కూడా కాదు. ఇది కేవలం రాజస్థాన్లో జరుగుతున్న ఘటన మాత్రమే కూడా కాదు. దీనికన్నా ముందు మనం ఒక్కసారి వెనక్కి వెళ్తే, గత 3.5 సంవత్సరాలలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాలీబాల్ క్రీడను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. పీవీఆర్ బాలుర హై స్కూల్ గ్రౌండ్స్లో జరుగుతున్న రాష్ట్ర స్థాయి జూనియర్ వాలీబాల్ పోటీలను తిలకించారు. జడ్పీ చైర్మన్ యదర హరిబాబు, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. బాలుర విభాగంలో కర్నూలు, నెల్లూరు, చిత్తూరు, తూర్పుగోదావరి, బాలికల విభాగంలో గుంటూరు, తూర్పుగోదావరి, కడప, చిత్తూరు జట్ల మధ్య పోటీలు హోరాహోరీగా సాగాయి. అందుకే వచ్చేస్తున్నాం. ఎండింగ్ పాయింట్ ఇదిగో. అదేనా ఎండింగ్ పాయింట్? స్టేట్ వాలీబాల్ టోర్నమెంట్స్ ఒంగోలులో జరపడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. అది ఒంగోలులో ఉన్న వాలీబాల్ క్రీడా ప్రియులందరూ కూడా ఈ అసోసియేషన్ హోస్ట్ చేసి 13 జిల్లాల నుంచి బాయ్స్ టీము, గర్ల్స్ టీము 26 టీమ్స్ రావటం, అందులో ఒక టీమ్ సెలెక్ట్ చేసుకొని నేషనల్స్ కూడా పంపించాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఒంగోలు వాలీబాల్ అసోసియేషన్ వారు ఇక్కడ నిర్వహిస్తున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, వాలీబాల్ స్పోర్ట్ అని అంటేనే గ్రామీణ వాతావరణంలో ఎప్పుడు కూడా చూస్తూ వస్తున్నాము. ఇది యువకులకి, ముఖ్యంగా యువతులైనా కూడా అందరూ కూడా ఉత్సాహంగా వీటిల్లో కూడా పాల్గొనే దాని కొరకు ఈ ప్రాంగణంలో కూడా చూస్తూ ఉంటే వాలీబాల్ ప్లేయర్స్ ఎర్స్ట్వైన్ అందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇక్కడ రావటం, ప్రకాశం జిల్లా ప్రముఖంగా వాలీబాల్లో నేషనల్స్ కూడా వెళ్ళి ఆడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉన్నప్పుడు ప్లేయర్స్ వాళ్ళు ఎంతో. ఎన్టీఆర్ కళాక్షేత్రంలో రంగభూమి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో పడమటి గాలిలోని సన్నివేశాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో రంగభూమి కళాకారుల సంఘం అధ్యక్షుడు బేతంశెట్టి హరిబాబు, ప్రధాన కార్యదర్శి అంగల్కుత్ ప్రసాద్, కోశాధికారి దేనుకొండ వెంకట సుబ్బయ్య, కుర్రా ప్రసాద్ బాబు, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా
కార్లను నేస్తాం, అవయవాలు కలుస్తాం. మనం ఆయన ఏం డిమాండ్ చేయాలా? గంటోడు మరీ తొందర పడతాడు, ఆ లైసెన్స్ ఏదో నోకాలని నువ్వు చెప్తాడు మాయరా గుడ్డీ ఉండప్పుడు పూజారి పుట్టు చూపి దేవుడితో ఉంటుంది మేము కాదు. అందరూ పత్తిలో పెసరటి చేతిలో పెట్టుకొని ఇంట్లో చేపలన్నీ అమ్ముకుంది ఎవరో సుబ్బాయ్. నేను ఒక మాట చెప్తా, కూడా ఆసుపత్రికి రాకపోయినా మెడిసిన్ అమ్మకరోగినా రాకూడదు. అప్పటికి రావడం రాదు కదా. ఇది బాగుంది. తర్వాత చెరువు మాకేంటుంది కదా, చేపల మీద ఇన్కమ్ ఎంత వచ్చిందని కానీ ఏమైందని కానీ మీకు బొరుకు వచ్చింది చేయకూడదు. అట్నే గుడి వాళ్ళ ఇన్కమ్ గురించి మా వాళ్ళకి వచ్చింది చేయకుండా ఉండాలా. ఇది బాగానే ఉంది. ముఖ్యంగా ఇంకొకటి ఉందా పోయా, పీసీఆర్ ఉండేటప్పుడు అంత గుంపులు గుంపులుగా ఎలుగని చేయడం, వాడొకటి ఈడొకటి అని తగులు పెట్టుకోవడం. అందుకని ఈ అది నుంచి ఈ ఎలుగైనా పేకాడటం మాట్లాడాలి. రేకుల చెట్టు తడియే పడుతులే, అరదాకా గ్యావెల్ రోడ్డు పడితే సాలుకు 15,000 రెంట్ ఇస్తాం అంటున్నారంట పొగా కంపెనీ వాళ్ళు. అట్నుంచి నరకు పత్రండి దొంగరాడు తెచ్చిన ఇంటి ముందు తెచ్చిపట్టలేదు. నా ఏళ్ళు మా గూపాలకు మనిషెట్టు కాడ బాయ్ అన్నమాట. మరి అక్కడే కదంట సావే కోడి పెద్ద తంజీయా మీద నీళ్లు చదువుకొని దారిలో కోట్లకం కట్టేది రెండు కోటలు మందు కోడి బిర్యానీ తెప్పించా. అబ్బయ్యే మనకి తెలుసు కదా మన కోడి పొలం ఏమని తెచ్చావురాసేపు అసలు అమ్మొస్తున్నారు రా కాణిరావు చికెన్ ముక్కలు ఈట బయటికి వాడదేవు సత్యాన్ని ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కందుకూరు పరిధిలో వృద్ధురాళ్లను హత్య చేసిన కేసులలో నిందితుడి అరెస్ట్. 19 సవర్ల బంగారు ఆభరణాలు స్వాధీనం. కనుల పండువగా రాష్ట్ర మంత్రి సిద్ధారాఘవరావు నివాసం వద్ద అయ్యప్ప స్వామి పడిపూజ, అలరించిన భక్తి గీతాలు. జనసేనానిపై వైకాపా ప్రశ్నల దాడి, ఆయన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని ఎద్దేవా. సత్యన్యూస్లో నేటి మాట. ఆహ్లాదకరమైన ఆలోచనలతో మనస్సును నింపగలిగితే జీవితం ఆనందమయమవుతుంది. సత్య న్యూస్ ఇంతతో సమాప్తం. నమస్కారం.